అసోసియేట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఒక వ్యక్తి టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడగా ఈ రోజు ఎదిగాడంటే ఈ సక్సెస్ వెనకాల ఎంత హార్డ్ వర్క్ టాలెంట్ తో పాటు తను చూసిన అవమానాలు ఎదుర్కొన్న సమస్యలు కూడా ప్రభావితం చేస్తాయి. ఒక్క ఛాన్స్ అంటూ అందరి చుట్టూ తిరిగే రోజుల్లో నువ్వు విలన్ కి తప్ప హీరో అయ్యే కట్అవుట్ కాదని అన్నవారే తన డేట్స్ కోసం డైలీ తన వెనక తిరిగేలా చేసుకున్నాడంటే దీని వెనక ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంటుంది. అలా తన కెరీర్ ని టర్న్ చేసిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. యూట్యూబ్ లో ఫస్ట్ టైం ఈ టర్నింగ్ పాయింట్ అనే సిరీస్ ని మన ఛానల్ అందిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. రవిశంకర్ రాజు భూపతి రాజు అలియాస్ రవితేజ ముగ్గురు అన్నదమ్ముల్లో మొదటివాడు. 1990 నుంచి 1996 వరకు తనకు స్ట్రగ్లింగ్ ఇయర్స్ అని చెప్పొచ్చు. తన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వైవిఎస్ చౌదరి అండ్ గుణశేఖర్ తో రూమ్ లో ఉండేవాడు. వాళ్ళు తనకి రూమ్మేట్స్ గా పరిచయం. ఆ టైంలోనే కర్తవ్యం చైతన్య మూవీస్ లో స్మాల్ రోల్స్ చేశాడు. రవితేజ బాలీవుడ్ మూవీస్ కూడా పనిచేశాడు. అవి ప్రతిబంధ, ఆజ్కా, గుండారాజ్ అండ్ క్రిమినల్. ఇక తన స్ట్రగుల్ అయిన లాస్ట్ ఇయర్ అంటే 1996 లో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్ళాడత మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి అదే మూవీలో ఓ చిన్న రోల్ వేశాడు. తర్వాత మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గానే తను కంటిన్యూ అయ్యాడు. 1997 to 2000 తనకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన సమయం. తను అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఉండే టైంలోనే కృష్ణవంశీ తన మూవీ సింధూరంలో ఒక సపోర్టింగ్ రోల్ ఇచ్చాడు. ఆ మూవీకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు వచ్చింది. మెయిన్ లీడ్ చేసిన బ్రహ్మాజీ కంటే సపోర్టింగ్ రోల్ చేసిన రవితేజకే ఎక్కువ పేరు రావడం విశేషం. తర్వాత సీతారామరాజు, పాడుతో తీయగా, మనసిచ్చి చూడు అండ్ ప్రేమకు వేలాయరా సినిమాల్లో గుర్తింపున్న రోల్స్ చేశాడు. ఇక 1999 లో శ్రీనువేట్ల డైరెక్షన్ లో తానే హీరోగా ఒక మూవీ వచ్చింది. అదే నీకోసం మూవీ. ఆ మూవీ పెద్ద హిట్ కాకపోయినా రవితేజకి మాత్రం బెస్ట్ యాక్టర్ గా స్పెషల్ జ్యూరీ నంది అవార్డు వచ్చింది. అలాంటి గుర్తింపు వచ్చాక కూడా తనని మెయిన్ లీడ్ గా పెట్టే సాహసం ఏ డైరెక్టర్ చేయలేదు. తర్వాత చేసినవన్నీ కూడా చాలా శాతం మల్టీ స్టారర్ మూవీసే. క్షేమంగా వెళ్లి, లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేష, చిరంజీవులు, బడ్జెట్ పద్మనాభం, అన్నయ్య అండ్ ఎక్సెట్రా. 2001 to 2005 తన సపోర్టింగ్ రోల్స్ ని బ్రేక్ చేసుకుని లీడ్ యాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయిన టైం September 14, 2001. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రిలీజ్ డే. బద్రి మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన పూరి తన రెండో మూవీ బాచితో వచ్చిన క్రేజ్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఖచ్చితంగా రవితేజ అండ్ పూరి జగన్నాథ్ ఇద్దరు వాళ్ళ టాలెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చూపించాల్సిన టైం అది. అలాంటి టైంలో ఒక కొత్త స్టోరీతో వచ్చిన పూరి తన మూవీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో రవితేజకి ఫస్ట్ 100 డేస్ మూవీని ఇచ్చాడు. రవితేజకి హీరోగా బ్రేక్ ఇచ్చి తన కెరీర్ ని టర్న్ చేసింది ఆ మూవీ. రవితేజకి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఇక తన కెరీర్ ని మార్చేసిన ఇయర్ 2002. ఈ ఇయర్ లో మొత్తం 3 సూపర్ హిట్స్ కొట్టాడు రవితేజ. అవి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఈడియట్ అండ్ కట్గమ్. హీరోగా తన కెరీర్ ని చూసుకుంటే ఈడియట్ మూవీ ఒక సెన్సేషన్, తన కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. నైజం సీడియట్ లో దుమ్ము లేపిన సినిమా, యూత్ లో తనకి ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టిన మూవీ. రవితేజ ఈ మూవీతో చాలానే ట్రెండ్స్ ని సెట్ చేశాడు. టీషర్ట్ ని టక్ చేయడం అనేది అప్పట్లో యూత్ అంతా విపరీతంగా ఫాలో అయ్యారు. నెగటివ్ షేడ్స్ తో తర్వాత ఎన్నో మూవీ టైటిల్స్ వచ్చినా అవి ఈ మూవీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఈడియట్ మూవీ 2002 ఇంద్ర మూవీ తర్వాత హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన మూవీ. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు హీరోగా తన కెరీర్ ని చూసుకుంటే ఈడియట్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. బట్ తన కెరీర్ 90s నుంచి చూసుకుంటే 2002 ఇయర్ మొత్తం తనకి సెకండ్ టర్నింగ్ పాయింట్. ఇక 2003 విషయానికి వస్తే దొంగోడు, వీడే, ఒకరాజు, ఒకరాణి, ఈ అబ్బాయి చాలా మంచోడు లాంటి ఫ్లాప్స్ పడినా అమ్మ నాన్న తమిళమ్మాయి మూవీతో వాటన్నిటిని బ్యాలెన్స్ చేసేసాడు. రవితేజకి అప్పటి వరకు చేసిన మూవీస్ మాస్ ఇమేజ్ ని తీసుకొస్తే 2004 రిలీజ్ అయిన వెంకీ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది. మీమర్స్ వాళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా ఈ మూవీ టాంప్లెట్స్ ని ఒక్కసారినే యూజ్ చేసుకుంటారు. రవితేజలోని కామెడీ యాంగిల్ ని ఆడియన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకున్న మూవీ ఇది. కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ మూవీకి. ఇదే ఇయర్ లో వచ్చిన నా ఆటోగ్రాఫ్ మూవీ రవణ కెరియర్ లో ఫస్ట్ అండర్ రేటెడ్ మూవీ. ఇక 2005 రిలీజ్ అయిన భద్ర మూవీ ఈడియట్ మూవీ తర్వాత రవితేజకి పడ్డ సరైన మాస్ మూవీ. ఈ మూవీతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో చేసిన విక్రమార్కుడు మూవీతో కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ ని రీచ్ అయ్యాడు రవితేజ. అప్పటి వరకు ఒక హిట్ 2 ఫ్లాప్ అంటూ సాగిన తన కెరీర్ ని టోటల్ చేంజ్ చేసి అప్పటి స్టార్ హీరోల్లో ఒకటిగా తనకి ప్లేస్ తీసుకొచ్చింది విక్రమార్కుడు మూవీ. ఫస్ట్ హాఫ్ తన కామెడీ ఇంటర్వెల్ బ్యాన్ అండ్ సెకండ్ హాఫ్ మాస్ పర్ఫార్మెన్స్, ఇలా తను ఏదైతే చేయగలడో అంత ఎఫర్ట్స్ పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. రవితేజ కెరీర్ లో థర్డ్ టర్నింగ్ పాయింట్ విక్రమార్కుడు మూవీ. తర్వాత వచ్చిన దుబాయ్ సీను కూడా మంచి హిట్ కాగా 2008 రిలీజ్ అయిన కృష్ణ మూవీతో మాస్ మహారాజ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ ఫ్లాప్ అయినా 2009 సమ్మర్ లో రిలీజ్ అయిన కిక్ మూవీతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అందుకున్నాడు మాస్ రాజా. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన మూవీని ఆల్ టైమ్ టాప్ 5 బ్లాక్ బాస్టర్స్ లో ఒకటిగా నిలబెట్టాడంటే ప్యూర్లీ తన హార్డ్ వర్క్ అనే చెప్పాలి. మగధీర అరుంధతి మూవీస్ తర్వాత ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ కిక్ మూవీ. రవితేజకి ఫోర్త్ అండ్ లాస్ట్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కిక్ మూవీ. తర్వాత డాన్ సీను, మిరపకాయ బలుపు, రాజా ది గ్రేట్, ఇలా తనకి హిట్స్ కావాల్సిన టైంలో
తన స్టైల్లో బాక్స్ ఆఫీస్ కి సమాధానం చెప్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాస్ మహారాజ్ గా ఎదిగిన రవితేజ గారి లైఫ్ స్టోరీ కొత్తగా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్న ఎంతో మందికి మోటివేషన్ గా ఉంటుంది. తన కెరీర్ లో శంభో శివశంభో నా ఆటోగ్రాఫ్ నేనింతే వంటి అండర్ రేటెడ్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్ అంతా రవితేజని ముద్దుగా రవణ అని పిలుచుకుంటారు. రీసెంట్ గా రిలీజ్ అయిన క్రాక్ మూవీతో మరోసారి స్ట్రాంగ్ గా తన పవర్ ని చూపుతున్న రవితేజకి ఇది 54వ పుట్టినరోజు. తను ఇలానే మరెన్నో బర్త్డేస్ ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవర్ ఆఫ్ మూవీ లవర్ ఛానల్ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మాస్ రాజా రవితేజ గారు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.